గోదావరి జిల్లాలో ఒకరు అధికార పార్టీ ఎంపీ, మరొకరు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే. కానీ ఇద్దరు ఎడమొహం పెడమొహం. ఆ ఎంపీ ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి విస్తే భగ్గుమంటోంది. ఇరువురి కోల్డ్ వార్ ఇరు వర్గాల్లో బహిరంగ యుద్ధానికి దారితీస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అదే కొంపముంచింది. ఇప్పుడు ముందున్న మున్సిపల్ పరిషత్ ఎన్నికలకు ముందు వైసీపీ కేడర్లో అంతర్మధనం మొదలైంది. ఇంతకీ ఆ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ఎక్కడ? ఆ ప్రజాప్రతినిధులు ఎందుకు కయ్యానికి కాలు దూవుతున్నారు? ఇరువురి మధ్య సంధి కోసం వైసీపీ అధిష్టానం ఏం చేయబోతోంది? వాచ్ ది స్టోరీ. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు పరిధిలోని చింతలపూడి నియోజకవర్గం. ఇక్కడి అధికార పార్టీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇరువురి మధ్య విభేదాలతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. చాలా గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు ఓడిపోయారు. దీనికి ఎంపీ ఎమ్మెల్యే అంతర్యుద్ధం కారణంగా ఇరువురి వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడమే కారణమని సొంత పార్టీ నేతలే బాహాటంగా చెప్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా ఎమ్మెల్యే ఎలీజా వర్గం నుంచి ఒకరు, ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గం నుంచి మరొకరిని పోటీలో నిలబెట్టారు. చింతలపూడి మండలంలోని ఉర్లగూడెం వెంకటాద్రి తెచ్చిపెట్టింది. తన కుటుంబం కోటగిరి గాంధీని వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఎంపీ బరిలో దింపారు. అయితే గాంధీకి పోటీగా ఎంపీ శ్రీధర్ సొంత అక్క అనిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ స్థానాన్ని గెలుచుకోవడమే కాకుండా తన ప్యానెల్ మొత్తాన్ని ఏ పార్టీ మద్దతు లేకుండా గెలిపించుకుంది. ఇలా నియోజకవర్గంలో అనేక చోట్ల ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం పోటాపోటీగా ప్రచారం చేసి తమ ఓట్లను వారే చీల్చుకుని నియోజకవర్గంలో అనేక స్థానాల్లో ప్రత్యర్థుల విజయానికి ఆజ్యం పోశారు. వైసీపీ పరాభవానికి ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజాల మధ్య తారాస్థాయికి చేరిన కోల్డ్ వారే కారణమని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పార్టీ గుర్తు లేకుండా దిగిన పంచాయతీ ఎన్నికల్లోనే ఇలా జరిగితే ఇక పార్టీ గుర్తుతో నేరుగా బరిలోకి దిగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఈ గ్రూపు రాజకీయాలు ఎంత నష్టం చేకూరుస్తాయోనని వైసీపీ శ్రేణులు మదనపడిపోతున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలకు చెందిన వారు నామినేషన్లు కూడా పోటాపోటీగా వేయడంతో నచ్చజెప్పేవారు లేక రాబోయే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు ఎంపీ ఎమ్మెల్యే మధ్య వార్ అధిష్టానం దృష్టికి వెళ్లినా జిల్లాలో బుజ్జగించేవారు లేకపోవడం, అధిష్టానం జిల్లా నేతలపై భారం వేసి చేతులు దులుపుకోవడంతో ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నంత రీతిలో వైసీపీ నేతల మధ్య వారు నడుస్తోంది. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఒకరిపై ఒకరు రాజకీయాలు చేసుకుని ప్రత్యర్థులకు మేలు చేసే అవకాశం ఉందని భయపడుతున్నారట. గతంలో కూడా చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఎంపీ మాగంటి బాబుకు, ఎమ్మెల్యే పేతల సుజాతకు మధ్య విభేదాలతో పార్టీకి తీవ్ర నష్టం కలగగా ఇప్పుడు వైసీపీకి కూడా అదే స్థాయిలో నష్టం జరగబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 10న జరగనున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో తొలుత ఈ కోల్డ్ వార్ ఎఫెక్ట్ ఉంటుందని, తర్వాత కూడా ఇలాగే ఉంటే పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే నష్టం వైసీపీకి తప్పబోదని వారు చర్చిస్తున్నారు. ఇప్పటికైనా ఎంపీ ఎమ్మెల్యేలు తమ తమ వర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదర్చకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెవులు కొరుక్కుంటున్నారు పార్టీ కేడర్. మరి వైసీపీ అధిష్టానం ఏమి చేస్తుంది? ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా మధ్య సంధి కుదుర్చుతుందా లేదా అనేది వేచి చూడాలి.